వచ్చిన చెత్తని అంతా కాల్చడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒకటో వార్డ్ గాని టీవీ నగర్ కి గాని అలాగే భీమవరం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది అవుతోంది. ఆ పొగ ఎంత డీప్ గా వస్తున్నా కూడా మధ్యలో రోడ్ల మీద పోయే వాళ్ళకు కూడా యాక్సిడెంట్లకు కూడా కారణమయ్యే విధంగా ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నాము. అలాగే డంప్యార్డ్లోకి కూడా మెడికల్ వేస్టేజ్ సర్జికల్ వేస్టేజ్ అనేది కూడా రాకూడదు అనేది క్లియర్గా ఉంది. ఆ వేస్టేజ్ని ఖచ్చితంగా కాలిస్తేనే ఇబ్బంది ఉండదు. అలాంటిది బయో వేస్టేజ్ని అంతా తీసుకొచ్చి కూడా ఇక్కడ కలుపుతున్నారనేది కూడా అందరికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడున్న చూసుకున్నట్టే ఈ యెల్లో కలర్ బ్యాగ్స్ అనేది అసలు డంప్యార్డ్లోకి తీసుకురాకూడదు. దానికి సపరేట్గా ఎవరైనా కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కర్నూలుకి తీసుకెళ్ళాలనే కాంట్రాక్ట్ కూడా ఉందని కూడా అందరూ అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇక్కడ నంద్యాల డంప్యార్డ్లోకి వేస్తున్నారనేది కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలి. ఇవన్నీ మెడికల్స్ కానీ అన్ని కూడా ఈరోజు క్లియర్గా ఫొటోస్తో సహా ఈరోజు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దీనికి ఎందుకు మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పట్లేదు? ఈరోజు ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారనేది కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే మొత్తం ఇది వేస్టేజ్ అంతా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కూడా ఈరోజు శాంక్షన్ చేశారు. వర్మీ కంపోస్ట్ తయారు చేసే వాళ్ళు అలాగే ఈ డంప్ అంతా కూడా చెత్త మీద మట్టిగా కవర్ చేసి అదంతా కూడా ఒకవేళ పొగ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఆ వేస్టేజ్ బయటికి ఎగిరిపోకుండా కూడా మట్టితో కవర్ చేసి కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ఎందుకు చేయడం లేదు? మళ్ళీ పాత పద్ధతిలాగా ఈరోజు కాల్చడము పొగ రావడానికి కారణం అనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో ఈరోజు చైర్మన్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఈరోజు నంద్యాలలో ప్రజలకి మాత్రం ఉపయోగపడే విధంగా ఏ చర్యలు కూడా తీసుకోవడం లేదు. దీని మీద వెంటనే కలెక్టర్ గారు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే ఆ పొగ లేకుండా చేయాల్సిందిగా కూడా కలెక్టర్ గారిని ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.